మన సమాజం ఎలాంటిదంటే, ఇది ఒక మామిడి పండు అని చెప్పలేము, ఇది మేడి పండు. పొట్ట అయిపోతే ఎలా అయితే పురుగులు ఉన్నాయో అలాగే ఎటు చూసిన అరాచకాలు, ఘోరాలు మన సమాజంలో ఉన్నాయి. కారణం ఏంటి? అత్యాచారం ఎక్కడన్నా జరిగింది అంటే ఏ కారణంతో జరుగుతుంది పరిశీలిస్తే, ఒక సోషల్ డాక్టర్గా, ఒక సోషల్ వర్కర్గా, ఒక ప్రొఫెషనల్ సోషల్ వర్క్గా నా పరిశీలన మేరకు జరిగిన సంఘటనలు పరిశీలిస్తే తెలుస్తున్న విషయం ఏమిటంటే, అత్యాచారం ఎక్కడ జరిగింది అంటే కారణాలు అనేకం ఉండొచ్చు, కానీ మూల కారణం ఏంటి అంటే దాని వెనక మద్యపానం కనిపిస్తుంది. మద్యపానం వల్ల తన మతి కోల్పోతున్నాడు, మానవుడు మృగంగా మారిపోతున్నాడు. మద్యపానం వల్ల ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక కారణమైతే మరో కారణం డ్రగ్ అడిక్షన్. ఈరోజు భారతదేశంలో డ్రగ్ ఎక్కడంటే అక్కడ అందుబాటులో ఉంటుంది. ఏదైతే నిషిద్ధం, ప్రొహిబిటెడ్ డ్రగ్ అనేది, కానీ ఎక్కడ చూసినా డ్రగ్, ఎక్కడ అత్యాచారం జరిగిందంటే దాని వెనక డ్రగ్ అడిక్షన్ ఉంది. అతను సైకో కాబట్టి ఇలా చేశాడు. సైకోగా ఎందుకు మారాడు? డ్రగ్ అడిక్షన్ వల్ల సైకోగా మారాడు. డ్రగ్స్ ఎందుకు అందుబాటులో ఉన్నాయి, కారణం ఎవరు, ఎవరు బాధ్యులు, దీనికి ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు, సమాజంలో ఎటు చూసిన అశ్లీలత పెరిగిపోతుంది. యువతతో మనం ఏం చేయించాలనుకున్నాం, యువత భవిష్యత్తును ఏం చేయాలనుకున్నాం, భారతదేశం యొక్క భవిష్యత్తు ఏంటి? ఈరోజు మానవత విలువలు నేర్పాల్సినటువంటి పాఠశాలల్లో, స్కూల్స్లలో ఏం జరుగుతుంది? విలువలు నేర్పబడుతున్నాయా? యాన్యువల్ డే అంటే ఒక పూర్తి సంవత్సరంలో ఒకరోజు యాన్యువల్ డే, ఆ స్కూల్ ఏంటి, ఆ స్కూల్ విలువలేంటి, స్కూల్లో ఏం నేర్పబడతాయో ప్రదర్శించే అవకాశం ఉన్న ఒక్కరోజు యాన్యువల్ డేస్లో ఏం చేస్తున్నారు, ఎలాంటి యాన్యువల్ డేస్ ఉన్నాయి? ఆ రోజు డ్యాన్స్ కార్యక్రమాలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి రొమాన్స్తో ఉన్నటువంటి పాటలు పాడుతున్నారంటే ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నాం సమాజానికి, పిల్లలకి ఏ విషయాలు నేర్పుతున్నాము? ఈరోజు టీవీలో వస్తున్న షోస్ ఏంటి, ఎలాంటి షోస్కి టీఆర్పి వస్తుంది, వ్యూవర్షిప్ వస్తుంది, దేన్ని ప్రోత్సహిస్తున్నారు? ఈరోజు సినీ రంగం ఎలా ఉంది, సెన్సార్ టీం ఏం చేస్తుంది? ఇది బాధ్యత ఎవరిది ఒకసారి నేను ప్రశ్నిస్తాను, ఆలోచించండి. సమాజంలో ఎక్కడైనా ఏదైనా చెడు జరిగింది అంటే తప్పు ఎవరిది అని ప్రశ్నించడం కాదు, తప్పు నాది అని ప్రతి వ్యక్తి స్వీకరించగలగాలి. ఎందుకంటే సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు, మంచివారు మౌనంగా ఉండడమే. మంచివారు మౌనంగా ఉన్నారు కాబట్టే సమాజంలో చెడు వ్యాపిస్తుంది. ఉదాహరణ చూడండి, ఒక 100 మంది సమాజంలో ఉన్నారంటే దాంట్లో ఒక్కడే చెడ్డవాడు, 99 మంది మంచివాళ్ళు, మంచి ఆలోచనలు కలిగి ఉన్నవారే ఉన్నారు 99% మంది. మరి చెడు ఎందుకు వ్యాపిస్తుంది అంటే ఆ ఒక్కడు రెచ్చిపోతున్నాడు, ఈ 99 మంది స్వార్థపూరితంగా జీవితం గడుపుతున్నాడు. స్వార్థపూరితంగా జీవితం మారిపోయింది. స్వార్థ జీవితం ఎలా ఉంది, నేను బాగుండాలి, నేను నా భార్య అనే పిల్లలు మేము బాగుంటే చాలు, నా వ్యాపారం బాగుంటే చాలు, నా ఉద్యోగం బాగుంటే చాలు, ఇదే నా జీవితం. మరి నా సమాజం, నీ పిల్లలు బతుకుతుంది సమాజంలోనే కదా, ఈ సమాజం నీ బాధ్యత కదా, నీ భార్య ఉంది సమాజంలోనే కదా, సమాజం నీ బాధ్యత కదా, నువ్వు నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ సమాజంలోనే కదా, ఇది నీ బాధ్యత కాదా? ఎప్పుడైతే సమాజాన్ని మనం పట్టించుకోమో, సమాజంలో ఉన్న చెడులు పట్టించుకోమో, ఆ సమాజంలో నుంచి ఒక కిరాతకుడే నా మీదనో, నా భార్య మీదనో, నా పిల్లల మీదనో, మా అమ్మ మీదనో వేటు వేస్తాడు. ఇది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. సమాజంలో చెడు జరుగుతుంటే కారణం ఏంటో మనం చూడగలగాలి, అశ్లీలత తగ్గించగలగాలి, అశ్లీలత లేకుండా చేయగలగాలి. ఎక్కడ చూసినా పోర్నోగ్రఫీ. ఈరోజు చిన్న చిన్న పిల్లల చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఒక్క క్లిక్లో పోర్నోగ్రఫీ ఫోటోస్ ఓపెన్ అయిపోతున్నాయి. ఎందుకని? ఇది ఎవరి బాధ్యత సార్? ఎవరి బాధ్యత ఇది? పోర్నోగ్రఫీ సైట్స్ ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? కానీ దీన్ని మనం బ్యాన్ చేయలేమా? ఏ వయసులో ఏ విషయం తెలియాలో ఆ ఏజ్లో ఆ విషయం తెలియాలి. కానీ దీన్ని ఈరోజు వయసుకి చేస్తున్న పనులకు సంబంధం లేకుండా పోయింది. ఒకసారి ఆలోచించండి, ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన అవసరం ఉన్నటువంటి రోజు.